हेलो ऑल, वेलकम बैक टू माय चैनल हरिकथ। ఇవాళ అవసరాలు రామకృష్ణారావు గారి రామచిలుక విందామండి। కథ ఇలా మొదలవుతుంది। ఎన్ని కోణాల నుంచి ఎవరెంత తరచి చూసి రాసినా దీని చరిత్ర మిగిలిపోతూనే ఉంటుంది। మనిషి బతుకంత వింత అదే, కానీ మరొకటి లేదు। ఎదుటివాడికి చెప్పడానికి మాత్రం ఇది తామరాకు మీద నీటి బుడగ, ఎవడికి వాడు అనుభవిస్తే మట్టుకు ఇది రక్తపంజరంలోని రామచిలుక। రామస్వామి ఇంటికి మనవణ్ణి మోసుకొచ్చేసరికి చిదానందానికి ఆయాసం వచ్చింది। వాడిది ఎదిగే కాలం, కాలర్ ఎగరేసే కాలం, తనదో దిగలాగే కాలం, జెండా దింపేసే కాలం। ఎందుకో ఆ రోజు ఆ పెంకి ఘట్టాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి బుద్ధి పుట్టలేదు అతనికి। 5 పైసలు బిల్లు లంచం ఇచ్చి తన ఇంటి వైపు పరిగెత్తించాడు మనవడు। తన ఇంట్లో కనుమరుగయ్యేదాకా చూసి నుదుటను పట్టిన చెమటిని కండువాతో తుడుచుకొని రామస్వామి గుమ్మం ముందే కాసేపు నిలబడ్డాడు చిదానందం। ఇంతకీ వయోభారం కుంగదీసింది, కానీ తను వేసిన అడుగులేనని సరిగ్గా తన ఇంటి పక్కిల్లే రామస్వామిది। రామస్వామి ఇంటి పక్కనున్న సింహాద్రి ఇంటి వైపు కూడా దృష్టి మళ్లించి ఆ మూడు ఓసారి కలగలిపి ఆలోచించాడు చిదానందం। తలుచుకుంటే నిన్నో మొన్నో జరిగినట్లుంది, కానీ 10 ఏళ్ల పైచిలుక అయిందేమో, వరుసగా 3 ఇళ్ళు ఓలాగే కట్టించుకుందామని కాంపౌండ్ గోడలు కూడా వేశాడు ఓ ఆసామి। అంతట్లో ఆర్థికపరమైన ఒత్తిడులు హఠాత్తుగా ఏమొచ్చి పడ్డాయో మరి, 3 ఇళ్ల జాగాలు అమ్మేస్తే తాము 3 కొనుక్కున్నారు। అంత పొడుగు వీధిలోనూ అప్పటికీ ఇప్పటికీ అవి 3 ఇళ్ళు, సింహాద్రి ఇంటి కాంపౌండ్, తర్వాత పిల్లల ప్లే గ్రౌండ్, దాన్ని అనుకుని వాళ్ళదే మిడిల్ స్కూల్, తమ ఇళ్ళకి ఎదురుగా మొదలై ఆ చివరి నుంచి ఈ చివరకు పశువుల ఆసుపత్రి। తన ఇంటి వైపు సగర్వంగా చూసుకున్నాడు చిదానందం। ఇటు 3 గదులు, అటు 3 గదులు, మధ్యగా పెద్ద హాల్, ముందు వెనుక పెద్ద పెద్ద వసారాలు, వీటన్నింటినీ కలుపుతూ పైన పెద్ద డాబా, వెనక వైపు ఓ పక్కగా కిచెను, స్టోర్ రూము, ఇంకో పక్కగా బాత్రూము, లెట్రిను, అది వేరే యూనిట్. ఇవి కాక పెరటి కాంపౌండ్ని ఆనుకొని 3 గదుల పెంకుటి కొంప అద్దెకి, ఇంటి పన్ను అయినా భరిస్తుందని ఇక ఇంటి ముందు జాగాలో ఓవైపు పాదులు, కూర మొక్కలు, అందులోనే 2 కొబ్బరి చెట్లు, కుడి చేతి వైపు చిన్న పూల తోట లాంటిది, ఇంట్లో ఎక్కడికక్కడ కొళాయిలు, లైట్లు. సింహాద్రి ఇంట్లో గట్టిగా ఉన్నది అతని కట్టించని కాంపౌండ్ వాళ్ళు మాత్రమే. అప్పటికి ఈ మధ్య పెరట్లో కొంతమేర బేరానికి పెట్టాడని విన్నాడు. ఇక ఆ జాగా మధ్య ఉన్నది మట్టిగోడలు, తాటిరేకుల కప్పు, తడకల తలుపులు. ఇన్నేళ్ళైంది ఇంట్లో ఓ నువ్వైనా తవ్వించలేకపోయాడు అతను. వాడుక నీళ్లు ఆసుపత్రి నూతిలోంచి, మంచినీళ్ళు రామస్వామి గారి నూతిలోంచి తెచ్చుకుంటారు వాళ్ళు. ఇక రామస్వామి గారి పెంకుటిల్లు ఈ డాబా ఇంటికి ఆ పూరి పాకకి మధ్యగా ఉండతగిందే. ఇప్పుడైతే తను వాళ్ళ ఇంటికి వెళ్ళి రాగలుగుతున్నాడు, కానీ అంత మొహమాటి, అంతటి మితభాష అసలు ఈ ఊళ్ళోనే ఉన్నాడా అని, ఆ సంఘటన ధర్మమా అని కాస్త ఒకరితో ఒకరికి పరిచయం అయింది. కానీ తన ఇంటికి అటు ఇటు ఎవరున్నారో ఆ పంతులు గారు ఎప్పుడైనా చూశాడా అని ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటూ రామస్వామి తలుపు తట్టాడు చిదానందం. 4-5 ఏళ్ల కింద జరిగితే ఏం కాక ఆ ఇళ్ల చరిత్రలో అదో మైలురాయి, ఆ ఇంటి వారి మనస్తత్వాలకి అదో గీటురాయి. 30 ఏళ్ల పాటు బట్టల షాప్ వ్యవహారాలు, లావాదేవీల్లో మునిగి ఆ తర్వాత హఠాత్తుగా ఉన్నాడు ఇక ఇంటి పట్టున ఉండడం మంచిది అనే వ్యాపారపు కిటుకు తన పట్లనే అమలు పరుచుకొని షాపు తాళాలు పెద్ద కొడుకు ఇచ్చి ఇల్లు చేరుకున్నాడు చిదానందం. కిటకిటలాడుతున్న షాపులో, బిలుబిల్లాడుతున్న జనంలో ఎంతో బిజీగా గడిపే అతనికి ఇంటి పట్టున లేజీగా గడపడం కొన్నాళ్ళ పాటు చచ్చే చావైంది. అంతకుముందు లాంగ్ షాట్లో తన ఇంటి గురించి తను అనుకున్న విషయాలు ఇంటి దగ్గర గడిపి క్లోజప్లో గుర్తిస్తే ఎన్నో చిత్ర విచిత్రాలు బయటపడేవి. మగాళ్ళకైనా ఏమిటి, ఆడాళ్ళకు మాత్రం కంపల్సరీ రిటైర్మెంట్ ఉండకూడదా అని తన భార్య వెంకట పేరిందేవి కొత్తగా బుగ్గలు నొక్కుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇంటి పెత్తనం ఏనాడో పెద్ద కోడలు పరమేశ్వరి కప్పచెప్పింది, 2 కోడలు అలివేలు, ఎప్పుడు నిఘా వాళ్ళ మీద నిఘా వేసి ఉంచే ఓ ప్రసిద్ధ స్మగ్లర్ గారాబు కూతురు. అంచేత ఇటు పూచికి పిల్ల తీసి అటు పెట్టదు. కావలసినప్పుడల్లా పసిడి గుడ్డు పెట్టగల 16 ఏళ్ల పసిగుడ్డు తన భార్య ఉండగా 2 కొడుకు సత్యానికి అన్నతో పాటు బట్టల కొట్లో కొట్టుకు చచ్చే అవసరమేముంది. రోజుకు కనీసం 2-3 గంటలైనా రమ్మి వేసుకొందే చ అదేం బతుకు అనే నిర్ణయానికి అతను ఎప్పుడో వచ్చేశాడు. ఇక 3వ వాడు మోహన్ కాలేజీ చదువులతో కుస్తీ పడుతున్నాడు.
వాడి ముద్దు పేరు బుల్లికొండలు. వాళ్ళ బట్టల షాప్కి అదే వరుసలో నాలుగు దుకాణాల యువతల మిఠాయి దినుసులు అమ్మే శ్రీరంగ నాయకులు వెంకట పెరిందేవికి వేలు విడిచిన పెత్తల్లి కొడుకు. ఓనాటి మధ్యాహ్నం వేళ అక్కడికి వెళ్ళింది ఆ ఇల్లాలు, ఆ కొట్టు వెనకాతలే ఉన్న అతనింటికి. అన్నయ్య, ఇది నీ కడుపులో పెట్టుకోవాల్సిన మాట, ముందు నా చేతిలో చేయేస్తే కానీ ఈ కడుపు మంట నీ ముందు పెట్టుకోలేను, నువ్వు నాకు ఈ ఉపకారం చేయక తప్పదు అంటూ మొదలెట్టిందట. మా పెద్దమ్మాయిని 50 మైళ్ళ దూరంలో ఇచ్చాం. అంత దూరాభారం అయిపోయాక ఇక ఈ దిక్కుమాల తల్లి దానికి ఉన్నా లేకపోయినా ఒకటే, అందుకనే కళ్ళెదురుగుండా ఉంటారని మిగిలిన ఇద్దరు ఆడపిల్లలకి ఊళ్ళో సంబంధాలే చేశానని నీకు తెలిసిన సంగతే కదా. ఇక ఎంత పరాయి ఇంటి కోడళ్ళైనా పుట్టింటి ఆశ ఉండకుండా ఉంటుందా? అంతో ఇంతో పచ్చగా ఉన్నాక ఎవరెంత కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే మాత్రం మన గుమ్మం తొక్కకుండా ఉంటారా? ఇక నా కూతుళ్ళు అన్నావా, నాలాగే ద్రాక్ష తోటలా గుత్తులు గుత్తులు ఎత్తుకునేవారే కానీ గొడ్డు మూతులు కాదుగా. ఇక వచ్చిన వాళ్ళని వాళ్ళు కూడా సర్వసాధారణంగా ఉట్టి మనుషులు కాకపోతే కడుపు తడివి పెట్టవలసిన కన్నతల్లిని ఉట్టి చేతులతో ఎలా పంపని చెప్పు. ఇక ఇంట్లో ఏమైనా చేసుకుందామా అంటే ఈ కోడళ్ళ తోడేళ్ల మందులో మా మేకపిల్లలకి ఏం మిగిలిన చెప్పు. ఇంతకీ చెప్పేదేమంటే, కేజీ సరుకు పట్టే గట్టి మూతలున్న ప్యారిస్ ఖాళీ డబ్బాలు 2 పట్టుకొచ్చాను, ఒకటి తీపికి 2 కారంకి, నింపి పంపించే పూచి నీదే. డబ్బాల్లో సరుకు చల్లగానే మళ్ళీ పంపించేస్తూ ఉంటాను. ఆడపడుచు నోరు విడిచి అడుగుతుందని ఊరికే ఇవ్వాలో ఏమిటో అని భయపడేవు సుమా, నెల అయ్యేసరికి 18 అయిందో ఎడంచెత్తో పారేస్తాను. నువ్వు చేయవలసిందల్లా గుడ్డు చప్పుడు కాకుండా సరికి ఇల్లు చేర్చడమే. కష్టంలో ఉన్నదాన్ని నన్ను ఎలా కడతేరుస్తావో ఏమో. పాపిష్టి కళ్ళు పడ్డాయంటే పకోడీ పలుకు ఇలా చిదిపి నోట్లో వేసుకున్న పచ్చకామెల రోగం పట్టుకుంటుంది అన్నయ్య. శ్రీరంగ నాయకులు విశాల వ్యాపార హృదయం ఉన్నవాడు. చెల్లాయి ముద్దు కోరిక 2 విధాలా చెల్లించినట్టే. తన కొట్టు మీద అమ్మేదానికంటే కేజీ 1 రూపాయి ఎక్కువే వసూలు చేస్తున్నాడు. తూకల్లో 100 గ్రాములు తక్కువైతే అయిందని చెల్లాయి రిక్షా ఇటు ఇలా మళ్ళిందో లేదో కొట్టుకువచ్చిన ప్రతి ఒక్కడిని చేపట్టు కూర్చోపెట్టి ఈ 2 డబ్బాల కథను ఊరు ఊరంతా గుమగుమలాడేట్టు చేశాడు. చిదానందం పెద్ద కొడుకు వెంకట్రావు మాత్రం చూసి చూడనట్టు ఊరుకునే రకం కాదు. పరమేశ్వరి కూడా మొగుడికి ఏం తీసిపోదు. బట్టల షాప్ నిర్వహించడం అంటే పక్కింట్లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పినట్టు కాదు అని అతనంటే, తల్లి కూతుళ్ళు తలుపు గడిరి పెట్టుకొని గుట్టుకు గుట్టుకు బొక్కినట్టు కాదు ఇల్లు నడపడం అంటే అని ఆవిడ దెప్పి పొడుస్తుంది. మాటలకేం కొట్టవు కదా అని గడుసుగా నిశ్చింతగా వాళ్ళకి కావాల్సింది ఏదో చేసుకుంటూ చేయించుకుంటూ ఉండే చిదానందంకి భార్యకి ఆ ఇల్లు చూసి సరదా పడినా ఎప్పుడు ఇంచుమించు ఇంటి పట్టునే ఉండే కూతుళ్ళు కోడళ్ళు అప్పుడప్పుడు జుట్టు జుట్టు పట్టుకోవడంతో ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనిపించే సమయాలు కూడా లేకపోలేదు. వాళ్ళిద్దరి మాట అంతో ఇంతో మన్నించే వ్యక్తి ఆ ఇంట్లో మోహన్ ఒక్కడే. ఎప్పటికైనా మన దినం తీర్చేది బుల్లికొండలు గాడేసుమండి అని భార్య అంటే కాదనడానికి ఏం కనపడలే చిదానందానికి. ఇక అవతలి ఇంటి యజమాని పేరు సింహాద్రి అని చాలామందికి తెలీదు. ఎవడు ఆ రిక్షావాడు, ఆ తాగుబోతుగాడా, వాడి బతుకు కిల్లోటా అంటారు ఎవరైనా. ఇప్పుడు ఇలా తగలడ్డాడు కానీ ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో గాడిగా పనిచేసేవాడు సింహాద్రి. ఎంత లేదన్నా మామూళ్ళతో కలిపి ఏ 150 నెలకి కళ్ళ చూసేవాడు. ఆ రోజుల్లోనే పెళ్ళాం పేర కట్టిన లాటరీ 5,000 తెచ్చింది. మొగుడు పోయి తనిల్లు చేరిన ముత్యాలక్క మెడలో పట్టడం వేసి అది ఇది కలిపి ఆ జాగా కొని ఈ మాత్రం పాక నిలబెట్టాడు. అయితేనే అలా నిలబెట్టుకున్నాడా? 3 తిరగకుండానే ముష్టి చిప్ప చేతిలోకి వచ్చినంత పనైంది. డ్యూటీలో ఉండగా ఫుల్గా పట్టించేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? వార్నింగ్ ఇచ్చారు, సస్పెండ్ చేశారు, ఆఖరికి డిస్మిసల్ ఆర్డర్స్ కూడా అందుకున్నాడు. అయినా డోస్ హెచ్చిందే కానీ తగ్గలేదు, మైకం ఎక్కిందే కానీ దిగలేదు. ఒరే సస్తావరా చిమాద్రి అని అక్క నెత్తి నోరు కొట్టుకునేది. గార్డు పనిచేసేవాణ్ణి, రిక్షా తొక్కుతున్నాను. ఎప్పుడో సచ్చాయను కదటే అప్ప నాను అంటాడు. అలాంటి ఓడివి నలుగురిని ఎందుకు కన్నావురా దొంగ సచ్చినాడా అంటే, ఇంకా నువ్వు బతుకున్నావు కదటే అంటాడు. నిజానికి సింహాద్రికి 4 పిల్లలు, అప్పటికి ఇంట్లో లేరు. పెద్ద కొడుకు అప్పల సూరి ఎవరిదో జేబు కొట్టేస్తుంటే పట్టుకున్నారు. పట్టుకున్న పోలీసుని చావుగొట్టి పారిపోతే
ఆరా తీసి 10 రోజులు దాటకుండా మళ్ళీ పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. శిక్షాకాలం పూర్తయ్యాక ఎప్పటికప్పుడు విడిచిపెడుతుంటారు, కానీ వాడు బయట అట్టే రోజులు గడపలేడు పాపం. జైల్లో కనిపించిన సెక్యూరిటీ, స్వేచ్ఛా వాతావరణం వాడికి దేశంలో కనిపించకపోయి ఉండాలి. అంచేత వాడి ఇంటికి రావడం ప్రశ్నే లేదు. ఆ సంఘటన జరిగే నాటికి సింహాద్రి రెండో కొడుకు చిట్టిబాబుకి 17-18 ఏళ్ళు ఉంటాయేమో. అతను పెద్ద చెల్లెలు సీతారత్నాన్ని ఈడేరిన తర్వాత పాచి పని మాన్పించేసింది మేనత్త. 10 ఏళ్ల కనకం మాత్రం వెనక ఇంటి హెల్త్ ఆఫీసర్ గారింట్లో పిల్లని ఎత్తుకోవడానికి కుదురుకుంది. ఇంకో ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆసక్తి తక్కిన వాళ్ళెవ్వరికీ లేదు. కానీ ఆ రోజుల్లో అర్ధరాత్రి వేళల్లో సింహాద్రి పెట్టే అల్లరి ఎంత చెవులు మూసుకుందామన్నా వెనక తప్పే మార్గం కనపడలేదు ఎవరికి. చిట్టిబాబు మరీ మునపట్లా ఊరుకోవడం లేదు. ఎదుగుతున్న శరీరంతో పాటు విస్తరిస్తున్న ఆలోచన వాడికి ఊపిరి సలపనివ్వడం లేదు. మాట వరుసకి ఆ రోజు రాత్రి, "ఇదిగో అయ్యా, ఇదే నీకు ఆఖరిసారి చెప్పడం. ఇవాళ నువ్వు తలుపు ఇరిసేసినా సరే తీసేది లేదు. మనిషి పుట్టాక బుద్ధుండాలా." ఆ తాగుడు మైకల్లో మరింతగా తలుపు బాధేస్తున్నాడు, విరిచేస్తున్నాడు సింహాద్రి. బూతుల పంచాంగం విప్పేశాడు. ఇంకా నిద్రపోతున్న పక్క వీధుల అన్నిళ్ళకి మైకం పూర్తిగా దిగిపోయింది. మేడ మీది పక్క గదుల్లో లైట్లు వెలిగాయి. కిటికీల దగ్గర నీడలు కిక్కిరిసిపోయాయి. చిదానందం కుటుంబం అంతా డాబా మీదే ఉంది. ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో అదే కదా మంది అని మామూలు విషయంగా ఎవరూ సరిపెట్టుకోలేకపోయారు. కొందరు ఫ్రిడ్జ్లో మందు గ్లాసుల్లో పోసుకొని చప్పరిస్తూ ఉత్సాహంగా చూస్తున్నారు. అందులో వీధి ఎలక్ట్రిక్ లైట్ సింహాద్రి గుమ్మం ముందే పడింది. ఆ చీకటి వేళ ఆ వీధి నాట్యం అందరిలో ఎంతో ఉత్సుకత రేపింది. మేనత్త గోల అంతా ఇంత కాదు. "ఒరే ఒరే సిన్నోడా, ఊరంతా చూస్తున్నారా బాబు, ఆడికెలాగూ లేదు. నీ జ్ఞానం ఏటైందిరా? సిగ్గుతో ప్రాణం చచ్చిపోతున్నది. తలుపు తీయరా? నా మొగుడు సచ్చిన్నాడే, ఇంత ఈసమ్మింగక ఈ కొంపకి నానెందుకు చేరానురా భగవంతురా? ఇట్లాంటివన్నీ భరించడానికేనా?" చిట్టిబాబు ఎడం పిడికిలి బిగుసుకుంది. కుడికాలుతో నేలకేసి గట్టిగా తన్నాడు. "ఏటైతే అవని, ఇవాళ తలుపు తీయననుకున్నాను, తీయను. తీసి తీరాలనుకుంటున్నావు కదూ, నువ్వే ఆ పని చేయి. అయితే ఓటి, నాను ముందు బయటికి వెళ్ళిపోని. ఆ తర్వాతే అయ్యే లోపలికి అడుగు పెట్టేది. వెళ్ళిపోనానా, ఇక నా కోసం చూడకు. అంతే అంతే." ఆ తలుపు దరిదాపులకు వెళ్ళడానికి మరెవ్వరూ సాహసించలేదు. మరో 1/2 గంట తలుపు గుద్ది గుద్ది ఇంటిల్లి పాదిని కసి తీరా తిట్టి తిట్టి ఏ సత్రపు అరుగు మీదకో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు సింహాద్రి. ఆ తాగుబోతు అల్లరితో పాటు ఆ కొడుకు పట్టుదల కూడా గుర్తించక తప్పలేదు ఆ చుట్టుపక్కల వాళ్ళకి. అయితే రామస్వామి గారిని రంగంలోకి దింపిన సందర్భం ఆ తర్వాత నెలలకి జరిగిన మరొక విషయం. కనకం ఎత్తుకుంటున్న జూనియర్ హెల్త్ ఆఫీసర్ చేతిలో ఆ ఇంటిని చూడ్డానికి వచ్చిన బంధువులు ఎవరో వెళ్ళిపోతూ 1 రూపాయి కాసి నొక్కారట. కనకం ఆ కుర్రాన్ని మెల్లిగా బెల్లించి అది కాస్త కాజేసింది. అది ఆ ఇంటి ఆడవాళ్ళు పోల్చేశారు. ముందు పరికిని దులిపించి 1 రూపాయి లాక్కున్నారు. ఆ తర్వాత ఒళ్ళు కూడా ఓసారి దులిపేసి ఉద్యోగం ఊడలాక్కున్నారు. ఇదంతా సాయంకాలం 5 గంటలకో జరిగింది. అంతే, ఆ తర్వాత ఆ పిల్ల ఎవ్వరికీ కనపడలేదు. జరిగిన సంఘటన చెప్పి మొత్తుకుంటూ, "మా పాప మీ ఇంటికి వచ్చిందా అంటే మీ ఇంటికి వచ్చిందా" అని ముత్యాలు సీతారత్నం ఆ చుట్టుపక్కల అడగని కొంపలేదు. చేతిలో బారడు చింతరవ్వ పట్టుకొని, "ఆ ముండ రాని, ఇవాళ దాని రక్తం కళ్ళు చూసి తీరుతాను" అని గుమ్మ ముందు ఉద్రేకంతో జోగుతూ అటు ఇటు నేలని దున్నేస్తున్నాడు చిట్టిబాబు. ఆ దరిద్రగొట్టు కొంపలో మనిషిని పెట్టుకోవద్దంటే విన్నారా, అంతా దొంగవిధవలే అన్న ఎవరో విసిరిన బాణం గుచ్చుకున్న క్షణం నుంచి అతని అణు అణువు ఊడికిపోతుంది. నిజానికి కనకానికి పట్టుకున్న బాధ చిన్నన్నని దాటి లోపలికి ఎలా రావాలా అని కాదు, వీడిని దాటి బయటికి ఎలా పోవాలా అని. కారణం అది లోపలే ఉంది. ఓ చోట ఇటుకలు ఊడొచ్చిన పెరటి గోడ మెల్లగా ఎక్కి లోపలికి గెంతి పాక వెనుకున్న జామ చెట్టు ఎక్కి గుబురు కొమ్మల్లో దాక్కొని కూర్చుంది. చీకటి పడితే చాలు, నేనెవ్వరికీ కనపడను అన్నది అనుకోకపోలేదు. కానీ ఆ అలుముకున్న నలుపు, ఆ కీచురాళ్ళ అరుపు దానికి మరింత భయం కలిగజేశాయి. తెరిచి ఉన్న తలుపు దగ్గర అటు ఇటు పడుతున్న చిన్నన్న నేడు చూడగానే ఆ లేత గుండె పీచు పీచు మంది పట్టు తప్పిపోయింది. పడిపోకుండా ఎలాగో ఒక్క గెంతులో భూమి మీదకి చేరుకోగలిగింది. కానీ ఓ కేక వేయకుండా ఉండలేకపోయింది. అయితే చేసిన పొరపాటు వెంటనే గ్రహించి ఒళ్ళు తెలియని వేగంతో చిన్నన్న చేతి కింద నుంచి దూరి
పక్కనున్న ప్లే గ్రౌండ్ వైపు పరిగెత్తింది. ఆ వాళ్ళ పశువుల ఆసుపత్రిలో కోళ్ల పెంపకం గురించి సినిమా చూపించారు. ఓ గంట సినిమా, అప్పుడే వదిలారు. పొరపాటు నాటు తల తిప్పి చిట్టిబాబు వస్తున్న ఆ జనాన్ని చూడబోతున్న సమయంలో కనకం కనుమరుగు చేసి వాళ్లలో కలిసిపోయింది. ఓసి మాయదారు ముండా, ఇవాళ నేను వదులుతానటే అని చిట్టిబాబు దాని వెనక పడ్డాడు. ఎక్కడి జనం అక్కడ గుంపులుగా నిలబడిపోయి సినిమాను మించి నీ చోద్యం చూస్తున్నారు. ఆఖరి కానుపనో ఏమిటో, కనకం అంటే సింహాద్రికి పంచ ప్రాణాలు. తన కోసం ఎంత తగలేసినా దానికోసం ఓబే డబ్బులు బిల్లం జిలేబీ తెస్తే గాని వాడి మనసు ఒప్పదు. ఇదిగో సింహాద్రి, ఇవాళ నీ కూతుర్ని నీ కొడుకు చంపేసేలా ఉన్నాడు, వెళ్ళి చూసుకో మరి అని ఎవరో కబురు తెస్తే ఇక వాడు ఉండగలడా? అంత శరీరం ఉన్నవాడికి అంత వయసులో అంత వేగం ఉందంటే ఎవరూ నమ్మరు. దారిలో నలుగురిని మట్టేసి మరి నలుగురిని మోచేతుల్లో కుమ్మేసి అక్కడికి వెళ్ళి పడ్డాడు. అప్పటికే ఒక్క రూపాయి కొన్ని గంటలు దగ్గర ఉంచుకున్న నేరానికి కనకానికి రెండోసారి ఊరెగిరిపోయే కేకలతో పెళ్లి జరిగిపోయింది. ఏరా, దాన్ని నొగ్గుతావా? నీ పీక పట్టుకొని కోడిబుర్ర తిప్పినట్టు మెల్లిప్పమన్నావా అంటూ చొక్కా చేతులు మడిచి కొడుకు మీదకి వచ్చాడు సింహాద్రి. చిట్టిబాబుకి తన మీదకి వస్తున్న అడ్డు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తను ఇలా ఎందుకు పనికి రాకుండా పోవడం, తనేమిటి తన కుటుంబంలో ప్రతి ఒక్కరూ నవ్వుల పాలు కావడానికి మూల కారణం తన తండ్రి కాదు? ఆ వాలకం, ఆ తూగడం, కంపు, తెలియకుండా ఎప్పట్లా ఎడంచే ఈ నోటికి అడ్డు పెట్టుకోవడం, ఇంతమందిలో ఈ ఈసనాలు ఎలా భరించేది? చేతిలో ఉన్న బెత్తం ఓ పక్కకు విసిరేశాడు. చెల్లెల్ని ఓ పక్కకు తోసేశాడు. తండ్రితో కలయబడ్డానికి కుడిచేయి పైకెత్తాడు. అంతలో ఎవరూ ఊహించని ఓ చిత్రం జరిగింది. సాధారణంగా 10 మందిలో కనపడిన రామస్వామి ఆ గుంపులో ముందు వరుసలోనే ఉన్నాడని ఎవరూ గమనించనే లేదు. ఏ పరిస్థితుల్లో అవగాక కొడుకు తండ్రిని ఎదిరించడం చాలా తప్పని, అలా జరుగుతున్నప్పుడు అడ్డుపడ్డం తన ధర్మమని అతను దృఢంగా నమ్ముండాలి. ఆయాసంతో ఒగరుస్తూ కొడుకు మీదకి వస్తున్న సింహాద్రిని పక్కకు నెట్టేసి త్రుటి కాలంలో అక్కడ నిలబడిపోయాడు రామస్వామి. తండ్రిని ముందుకు బలంగా తోద్దామని చిట్టిబాబు చూపించిన శక్తికి రామస్వామి ఎరయ్యాడు. అంతే, అబ్బా అని వెనక్కి పడిపోయాడు. ఇంకేముంది, పంతులు గారు వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయారని అక్కడున్న జనమంతా గొల్లుమన్నారు. ఆయుర్వేద వైద్యం చదువుకున్న చిదానందం చిన్నల్లుడు మూర్తిరాజు ఆ వేళకు అక్కడే ఉండడం అదృష్టం. వెంటనే నాడు చూసి కొంచెం మొహం తిరిగింది అంతే అనగానే అందరూ కొంచెం తప్పరిల్లారు. డాక్టర్ బాబు చెప్పడమే తడువుగా రామస్వామిని చిదానందం గారింటి హాల్లో ఫ్యాన్ కిందకు చేర్చేశారు. అతనిచ్చిన మందుతో రామస్వామికి మరో 10 నిమిషాలకి పూర్తిగా శక్తి వచ్చింది. గ్లాసుడు వేడిపాలు తాగడంతో మామూలు మనిషి అయ్యాడు. తన ఇంటికి అటు ఇటు ఏముందో ఎరగకుండా ఏళ్ల తరబడి గడిపిన రామస్వామి ఇటువైపు ఇంటి దెబ్బర రుచి చూసి అటువైపు ఇంట్లో తేరుకోవడం జరిగింది. తాగుబోతూ బాధ్యతారహితుడు అయిన తన తండ్రికి పూర్తిగా వ్యతిరేక లక్షణాలు గల పక్కింటి పంతులు గారు చిట్టిబాబుకి ఎప్పటి నుంచో ఆదర్శప్రాయులు. ముఖ్యంగా ఆ క్రమశిక్షణ కుర్రాడికి ఎంతో ఆశ్చర్యం కలిగించేది. పొద్దుట 7:30 లేచి పళ్ళుదొంపుల్ల పట్టుకొని వీధిలోకి వచ్చేవాడు చిట్టిబాబు. ఆ వేళకి ఆ ముసలాయన కాలకృత్యాలు తీర్చుకొని 2-3 గంటలో గడిచేది. అంతేకాదు, మైలు దూరంలో ఉన్న స్టేషన్కి నడిచెళ్ళి గతం రోజు పోస్టులో వచ్చిన ఉత్తరాలకు జవాబులు రాసి ఉంచినవి స్టేషన్లోనే పోస్ట్ చేసి అక్కడ పేపర్ కొని తెచ్చుకొని ఏవో శ్లోకాలు చదువుకుంటూ తన గుమ్మం ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ కుర్రాడికి సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోయేది. పంతులు గారు, నాకు తావుతో పాటు నెగిచిపోవాలని ఉంటుందండి. ఆ గోడకాడుకొచ్చి కూసంత కేకెత్తే చాలు, నెగిసిపోతాను. బాబాబు నెగ్గొట్టరు అని అడగాలని ఎంతో ఉండేది. కానీ అటు ఇటు మాట వరుసకైనా చూపులు తిప్పకుండా, రోడ్డు మీద తన ఎవరైనా గమనిస్తున్నారో లేదో లక్ష్య పెట్టకుండా, ముక్కుసూటిగా చూసుకుంటూ తిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకునే ఆ మనిషితో ఎలా మాటలు కలపడమో ఎంత ఆలోచించినా బోధపడి చావదు చిట్టిబాబుకి. లోపలికి వచ్చి చూస్తే 8 గంటల సైరన్ ధ్వని 8 గంటల సైరన్ ధ్వనిని మించి గుర్రు పెట్టే తండ్రిని చూసి మనసారా అసహించుకునేవాడు. ఓసారి పంతులు గారు పెళ్ళాం మీద కేకలేయడం ఆశ్చర్యంతో చెవులు దిక్కించి మరీ విన్నాడు చిట్టిబాబు. పాల మంచికి డబ్బులు ఇమ్మని పైసలతో సహా పొట్లం కట్టి నీకు ఇచ్చాను. అంత మరుతుమరుపు అయితే ఎలా? నీకు నాకు అయితే అంతగా పర్వాలేదు. వాళ్ళు 1వ తారీఖు కోసమే నెలంతా ఎదురు చూస్తారు.
ఓ రోజు ఆలస్యం అయితే ఏం పోయిందని నిర్లక్ష్యం చేయడం ఏమైనా బాగుందా? 4 మైళ్ళ నుండి నడిచి ఎంతో ఆశతో వచ్చిన మనిషిని కేవలం నీ అశ్రద్ధ వల్ల ఉత్తి చేతులతో పంపేశావు. నిన్ననేం లాభంలే, ఇలాంటప్పుడు నేనే బయటకు వెళ్ళకపోవాల్సింది. 1st తారీఖునే నెలసరి పాల డబ్బు ఇవ్వలేకపోయిందని, కేవలం ఒక్కటంటే ఒక్క రోజు ఆలస్యం చేసిందని ఇంత అల్లరి పడుతున్నాడు. నెలల తరబడి వెనక పెట్టిన బాకీల కోసం తన ఇంటి మీద బాకీల వాళ్ళు అప్పుల వాళ్ళు దండెత్తని రోజు ఉండదు. అయ్యకి ఎలాంటి శిక్ష విధించాలో మరి. చిన్న హృదయం అయితేనే పెద్ద పెద్ద మాటల్లో చెప్పడానికి అవకాశం లేకపోతే మాత్రమే చిట్టిబాబు మనసు పక్కింటి రామస్వామి ముందు జోహారు చేసిందనడానికి ఏ రోజుకి ఆ రోజే సాక్ష్యం. చనువు ఏర్పడే అవకాశం జన్మలో లేకపోతేనే పలుకే బంగారము చూపే దుర్లభము అయితేనే ఎదుగుతున్న చిట్టిబాబు శరీరంలాగే మనసు కూడా అతనికి రామస్వామి గారి మీద పూజ్యాభావం ఓ ఏటికే ఏడు హెచ్చుతూనే వచ్చింది. ఆ పాదాల మీద నుదురు సోకేలా మొక్కి, పంతులు గోరు నాకేదైనా మార్గం చూపిద్దురు అని వేడుకునే అవకాశం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడే. మొహం తిరిగి పడిపోయేలా తోసేయడానికేనా? మేనత్తే కాదు, పెద్ద చెల్లే కాదు, ఆఖరికి చిన్న చెల్లి కూడా ఇంకో పాలు ఇలా చెయ్యను చిన్నన్నా అని చెయ్యేసి కళ్ళనీళ్ళెట్టుకు బతిమాలిన చిట్టిబాబు ఆ రాత్రి కూడుముట్టలేదు. తను కొట్టాలని ఆయన్ని కొట్టలేదని, కొట్టడమే కాదు ఆయన కాలు పట్టడానికైనా తనకు యోగ్యత లేదని ఎలాగో అలాగా ఆయనకు చెప్పాలని అతని మనసు కొట్టుకుపోతుంది. అవును, చెప్పి తీరాలి. ఎలా? ఎలాగా? చిదానందం గారింట్లో తెలివి వచ్చాక తన ఇంటికి చేరుకొని తలుపు వేసేసుకున్నాడు ఆయన. ఆ తలుపు అడ్డగడియ పడిందో, ఇక అది దుర్భేద్యమైన కోటే. అయినా అందరూ పడుకున్నాక ఇక చెప్పలేని ఆ బాధ భరించలేక ఆ అపరాత్రి వేళ వణుకుతున్న చేతులతో రామస్వామి గారి తలుపు తట్టాడు చిట్టిబాబు. అప్పుడే ఎందుకో లేచాడు ఆయన. నూతి దగ్గరికి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నాడు. ఇంత రాత్రి వేళ ఇదెవరా అని ఆశ్చర్యంతో తలుపు తీశాడు. చిట్టిబాబు లోపలికి వస్తూనే బావురుమని ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. తన పొరపాటు చెప్పుకొని క్షమించమని కన్నీళ్లతో వేడుకున్నాడు. లేరా అబ్బాయి లే అన్నాడు రామస్వామి. వాడు తల్లబోతూ నిల్చుండగానే ముందు బయటికి పద అన్నాడు. చూడు, కన్న తండ్రి మీద కక్ష కట్టావు, కలియబడ్డావు, ఇక భగవంతుడు కూడా నిన్ను క్షమించడు పో అన్నాడు. తెల్లబోతూ చిట్టిబాబు 2 అడుగుల అవతలికి వేయగానే ఆయన భళ్ళును తలుపేసుకున్నాడు. వాడు వెళ్ళిపోగానే పక్క మీదకి శరీరం చేర్చాడే గాని తలుపు వేసేసినంత సులువుగా వాడి ఆలోచనలు ఆయన్ని వదిలిపెట్టలేదు. వాడి జాలి చూపులు ఆయన్ని అల్లరి పెట్టక మానలేదు. ఆ కుర్రాడు చేసిన తప్పు కంటే తనదే 1000 ఇంతలు పెద్దదేమో అనే చింత ఆయనకి రాత్రి తెల్లవాళ్ళు నిద్ర లేకుండా చేసింది. పాచి పనిచేసే అప్పలమ్మని ఆ కుర్రాడిని తన ఇంటికి తీసుకురమ్మని పంపించాడు మర్నాడు 10 గంటల వేళ అప్పలమ్మ తీసుకొచ్చిన కబురు విని రామస్వామి మాన్పడిపోయాడు. ఆ రోజు ఆ ఇంట్లో ఎవ్వరికీ మతులు లేవట. చిట్టిబాబు ఇంట్లో లేడట, ఏమైపోయాడు అని ఆ ఇంటిల్లి పాది తల్లడిల్లిపోతున్నారట. పచ్చి మంచినీళ్లు ముట్టకపోయినా ఆఖరి తన రాత్రి వరకు ఆ కుర్రాడి ఇంటి పట్టునైనా ఉన్నాడు. ఆ రాత్రి ఏ వేళ లేచి ఎక్కడికి పోయాడో? చీకటితో లేచి పేడ ఏరుకోవడానికి మేనత్త మామూలుగా లేచి చూస్తే చిట్టిబాబు పడుకునే గోనె పట్ట ఖాళీ, హడలిపోయి ఇల్లంతటిని లేపి కూర్చోబెట్టింది. అంతే, అప్పటి నుంచి వాళ్ళు వెళ్ళి కనుక్కొని ఇల్లు లేదట. అందరికంటే ఆడదాన్ల వలవల ఏడుస్తూ కూర్చున్నది సింహాద్రిగాడేనట. రామస్వామి వెంటనే చెప్పలేసుకుంటుంటే పెరట్లో ఉన్న సూరమ్మ గారు పరిగెత్తుకొచ్చింది. నిన్నటికి నిన్న మొహం తిరిగి పడిపోయారు, సమయానికి నేను పేరంటల్లో ఉన్నాను, నాకేం తెలుసు, అయినా అన్నీ అప్పలమ్మ చెప్పింది. ఎంతో నీరసంగా కనిపిస్తున్నారు ఒక్కరోజుకే. ఎక్కడికని వెళ్ళేవాళ్ళని అడగడం తప్పని తెలుసును నాకు తెలుసు, కానీ అప్పుడే ఎండ పేల్చేస్తుంది, 2 మెతుకులు నోట్లో వేసుకొని వెళ్ళండి. చూడు, లోపలికి వెళ్ళి తలుపేసుకొని విశ్రాంతి తీసుకో, చాలా కష్టపడి సలహా ఇచ్చావు అంటూనే ఆయన వీధిలోకి వచ్చేశాడు. అప్పుడప్పుడు ఎవరైనా ప్రముఖులు వచ్చి ఉపన్యాసాలు ఇస్తే వినడానికి ప్రార్థనా మందిరానికి వెళ్ళేవాడు రామస్వామి. ఆ మందిరానికి చేరుకునే దారిలో 2 ఫర్లాంగల ఇవతల ఓ పాడుబడిన కోవెలు ఉంది. అక్కడ గంగిరావి చెట్టు కింద జాగాన్ని చదును చేసుకొని ఆ చుట్టుపక్కల పిల్లలందరూ బొంగరాలాట ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆటకి ఓ పక్క ఎత్తైన అరుగులాంటి చోట ఓ కుర్రాడు కూర్చుని ఉండడం అప్పుడప్పుడు ఆయన గమనించాడు. ఆయన బుర్ర అయితే
మనకెందుకులే అని ఊరుకోవచ్చు, కానీ ఆయన కన్ను అది గమనించక మానలేదు. ఆటలో చేరకపోవచ్చును కానీ ఆట చూస్తూ కూర్చోవచ్చుగా. ఆ కుర్రాడు ఆ పని చేయలేదని తెలిసిన దగ్గర నుంచి ఆయన ఉత్సుకత సహజంగా ఉధృతమైంది. ఎక్కడో వీణ్ణి చూసినట్టుందే, చూడడమేమిటి? ఆ మధ్య తన పక్కింటి తాగుబోతుని గుమ్మల్లోంచే తగలేసిన పొగరుబోతు కుర్రాడు వీడేగా అని క్రమంగా సమాధానం చెప్పుకున్నాడు. వాడెక్కడికో పారిపోయాడంటే పిచ్చివెదవ, ఏ అఘాయిత్యమో తలపెట్టలేదు కదా అని ఆయన మనసు శంకించిన ఓ వేళ తను ఎరిగిన ఆ స్థలంలో ఉన్నాడేమో అనే ఆశ ఆయన వదలలేదు. ఆ ఎండవేళ ఆ 2 మైళ్ళే ఏ 10 మైళ్ళో అనిపించింది. ఎంతో ఆయాసపడుతూ అక్కడికి చేరుకున్నాడు. మామూలు బొంగరాలాట లేదు. పక్కనున్న పిచ్చి చెట్టు ఆకులు ఒక్కొక్కటి తెంపి పడేస్తూ అటు తిరిగి కూర్చున్న చిట్టిబాబును చూడగానే ఆయన అంత అలసట ఒక్కసారి చేత్తో తీసేసినట్టయింది. కుర్రాడు ఏమైపోయాడు అని ఆ ఇంటి వాళ్ళు చేసిన అల్లరితో అప్పటికే ఆ 3 ఇళ్ళ జనమే కాక ఆ వీధి, స్కూల్ పిల్లలు, పశువుల ఆసుపత్రి పనివాళ్ళు వీళ్లతో ఆ వీధి నిండిపోయింది. వద్దంటుంటే ఎండవేళ నడిచి వెళ్లారు. పెద్ద ప్రాణం, ఎక్కడైనా మొహం తిరిగి పడిపోయారో ఏమిటో అని సూరమ్మ గారు పెట్టే గోలతో వాతావరణం మరింత పతాక స్థాయిని అందుకుంది. చిదానన్న హడావిడి కూడా తక్కువదేం కాదు. ఇద్దరు ముగ్గురు స్కూల్ కుర్రాళ్ళని రామస్వామి ఆనవాళ్లు చెప్పి సైకిళ్ళ మీద తలోదిక్కు పరిగెత్తించాడు. ఇంతలో ఆ జనం మధ్యకి ఓ సైకిల్ రిక్షా వచ్చి ఆగింది. అందులోంచి తన మొగుడు దిగి రావడమే ఆవిడికి ఆశ్చర్యకరం. ఆయన రిక్షా ఎక్కగా తనెప్పుడూ చూడలేదు గనక. అంతేకాదు, ఓ రిక్షావాడి కొడుకుని భుజం మీద చేయి వేసుకొని దగ్గరగా కూర్చోబెట్టుకొని తీసుకురావడమే కాకుండా వాళ్ళ ఇంటి ముందు రిక్షా ఆపించి సింహాద్రిని కేకేయించి, ఇదిగోనయ్యా నీ కొడుకు, కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు మరి అని అప్పచెప్పడం ఇంచుమించు అక్కడున్న అందరికీ మతి పోగొట్టింది. అందులో సగం మందైనా అదే కుర్రాడు, అదే ముసలాన్ని తెలివి తప్పిపోయేట్టు వెనక్కి తోయడం కళ్ళారా అంతకు ముందే చూస్తున్నారు గనక. ఆ రాత్రి చిదానందానికి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. ఏం మంత్రం వేసి ఈ ముసలాడ కుర్రాన్ని ఇంటికి లాక్కొచ్చాడా అని ఎంతో బుర్ర బద్దలు కొట్టుకున్నా అతనికి అంతుపట్టడం లేదు. పంతులు గారు చిట్టిబాబు చేతిదెబ్బ ధర్మమా అని సొమ్మసిల్లి తన ఇంట్లో తెప్పరిల్లేయడం కాదు, కానీ కొంచెం ఆయన్ని పలకరించే ధైర్యమైనా ఇప్పుడిప్పుడే కలుగుతుంది. ఒక్కో విషయంలో ఒక్కొక్కరు అధికులైతే అవ్వచ్చునేమో, కానీ ఎంత చెడ్డ ఇద్దరు ఇంచుమించు ఓ వయసు వాళ్లే. మరి మొదట్లో చిదానందం ఆయన వయసు గురించి అనేకమైన తప్పుడు అంచనాలు వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు బాగా తక్కువ సంఖ్యలో ఉండి అనుభవాలు, ఆలోచనలు పంచిపెట్టే అవకాశం లేక అతన్నే అంటుపెట్టుకుండిపోయి రామస్వామి లోతుకుపోయిన కళ్ళు బుగ్గలు దగ్గరికి వచ్చి చూస్తే అతని వయసుని ఎక్కువ చేసి చెప్తాయి. జీవన ఘర్షణలో ఒకే చేతిని పోరాడి గెలుచుకున్న అతని వివేకశీలత్వము, నిలబడి సాధించుకున్న అతని వ్యక్తిత్వము కలిసి అతని కంటల్లో కంగున మోగడమే కాక ఆ చురుకుతనం అతని నడకలో కూడా ప్రస్ఫుటం అవుతుంది. అందుచేత దూరం నుంచి చూస్తే అతని వయసు తక్కువేమో అనిపిస్తుంది. స్వయంగా అతన్నే అడిగి రామస్వామి వయసు తనది ఒకటేనని తెలుసుకున్న చిదానందం ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ఆ తర్వాత అతని నోటే ఒకటి ఒకటి భోగట్టాలు సేకరించగలిగాడు. 20 ఏళ్ల సర్వీస్లో రామస్వామి గారు సాధించిన ఒకే ఒక విజయం ఎల్డీసీ నుంచి యూడీసీకి, అక్కడ అలాగే స్థిరపడిపోయి ఆ పదవిలోనే విరమణ చేశారట. మొగాడికి ఆఫీస్లో వగలు వలకబోసే చాతుర్యం లేకపోయింది గనక ఇంట్లో ఉన్న ఆడదానికి నగలు దిగేసుకునే దౌర్భాగ్యం కూడా తప్పిపోయిందట. ఇవే కావు, అప్పలమ్మ ద్వారా, ముత్యాల ద్వారా మరింత పోగట్టా సేకరించి అది రామస్వామిని అడిగి నిర్ధారించుకొని చిట్టిబాబు రామస్వామి మధ్య నడిచిన సంఘటనలు కూడా తెలుసుకోగలిగాడు. అయితే ఇప్పుడు వీడిని ఇంటికి లాక్కురావడానికి ఈయన చేసిన జ్ఞానబోధ ఏమై ఉంటుంది అని ప్రశ్న వేసుకుంటే అతని మనసు ఇలా ఊహాగానం చేసింది. నాను రాలేని పంతులు గారు, అన్నదివ బాగుపడి సచ్చాడు కనుక నా మా కుటుంబాల్లో, మా ఈ తమ్ముడేదివ పైకి నెగడానికి మాలాంటి వాళ్ళని భగవంతుడే రచించాలా. అయితే ఒక్కటే నాకు ఇషారం, చేసిన పొరపాటు తవరైనా తెలుసుకున్నారు కారు, గోడ ఒక్కటే అడ్డు కానీ నా ప్రాణం మీ పాదాల కాడే. నాకు జ్ఞానం వచ్చిన కాడి భక్తితో పడున్నది తవరు పోల్చుకున్నారు కారు. అయ్య తాగుబోతు ముఖం చూసుకుంటా నన్ను ఎలాగా ఆ దిక్కుమాల కొంపలో ఉండలేను. మీ ముఖం చూసుకుంటా ఆయన బతుకుదారి అనుకుంటే తవరు తగిలేసినారు.
ఇంకెందుకు ఆ ఈడికి రావాలా, ఎలా బతకాలా? చూడబ్బాయ్, నీకు తల్లి ఎలాగా లేదు. ఇక ఎవరైనా ఆ తండ్రి ఒక్కడే. తండ్రిని మించి పిల్లల మంచి చెడ్డలు చూసేవాడు ఎవరో మరొకడు ఉన్నాడు అనుకోవడం అర్థం లేని అనుభవం చాలని మాట. వాడు వ్యర్థుడే, వ్యసనపరుడే, కానీ 10 మందిలో వాణ్ణి అవమానపరిచావు. నీ నేరం మాత్రం ఏం తక్కువ అని పంతులు గోరు. మా అయ్యకి ఏం సిచ్చేసినా ఇంకా చాలదు. ఆ లెక్కన మా బతుకులు పాడిసేసి పారేసినాడు. అవన్నీ ఇప్పుడు చెప్పను కానీ ఒక్క ప్రశ్న వేస్తాను. ఈసారించండి తమరే, చాలా రోజులు వెనక మాట నా అని చెప్పేది. అప్పుడు తమరు ఎక్కడుండేవారో ఏటో నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు మా ఇంటి పక్కనే కనపడుతుండేది చూడండి, బడిపిల్లల ఆట స్థలం. అందులో పాకేసుకొని ఉండేవాళ్ళం మేము. మీ అబ్బాయి రతనం నేడు ఇంత ఉండేవాడు. మేమిద్దరం కలిసి 3వ క్లాస్ దాకా ఎలిగించాలండి ఈది బళ్ళలోనే. అప్పుడే మా అన్నని పోలీసోళ్ళు పట్టుకెళ్ళడం, దాంతో ఇంట్లో సికాకులు, నన్ను బడి మానిపించేసి ఇంటికాడ కూకోబెట్టడం జరిగాయి. అప్పటి కాడి నుంచి మళ్ళీ బొర్రో ఏరా అయ్యా అని నన్ను మొత్తుకొని రోజు లేదు. ఏళ్ళకేళ్లే కళ్ళ ముందు గడిచిపోయినాయి. ఏ సెలవులకో మీ రత్నం గాడొచ్చి, ఏంద్రా ఏడు చదువుతున్నావు అని బోగట్టానేస్తే ప్రాణ సిగ్గుతో చచ్చిపోతున్నది. మా ఇద్దరు వయసు ఒకటే. మీ రతనం పెద్ద ఇంజనీరింగ్లో చేరిపోనాడు. నా నేటి చేస్తున్నాను, పెద్ద గుర్రానికి పళ్ళు పాలిష్ చేస్తున్నానా? అంతేను, నాని ఇలా ఎందుకు పనికిమాలని చేసి పారేసినాడే. మా అయ్యకి ఇందులో పూసి ఏటి లేదంటారా? నా ఒళ్ళు బగబగా ఉడికిపోనాదంటే ఆ తప్పు కాయవలసింది నానేనంటారా? చూడబ్బాయ్, తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్పిస్తారు, జీతాలు కడతారు, అంతవరకు వాళ్ళకి బాధ్యత ఉంది, ఎవరు కాదనరు. కానీ చదువుకోవడం పైకి రావడం పూర్తిగా పిల్లల బాధ్యతే సుమా. అలా కాకపోతే ఎంతోమంది డబ్బున్న వాళ్ళ పిల్లలు కనీసం డిగ్రీ అయినా సంపాదించలేకపోతున్నారే, కారణం ఏమిటంటావు? తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ఒకేలా సమాన ప్రేమతో చూస్తారు కదా. ఒకరికి ఎక్కువ చదువు, ఒకరికి తక్కువ చదువు ఎందుకు వస్తుందంటావు? అంతవరకెందుకు? మన పక్కింటి చిదానందం బాబు వారి పిల్లల్ని తీసుకో. పెద్దవాడు వెంకట్రావు 3rd ఫారంతోనే ఛాలెంజ్ చేశాడు. సత్యం ఓ మారు స్కూల్ ఫైనల్ పోవడంతో ఇక చదువు మాటే ఎత్తలేదు. మోహన్ కాలేజీలో చేరాడు. తల్లిదండ్రులు ఒకరే, మరి పిల్లల చదువుల్లో ఈ తేడాలు ఎందుకు వచ్చినట్టు? నిజమేనండి పంతులు గోరు, మట్టి బుర్ర నాది. ఈ విషయం చాలా ఇసత్రంగానే ఆపడుతుంది. ఏటంటారు తవరే చెప్పండి. చూసావా మరి, ఇంత ముఖ్య విషయం కాదని నీకు నువ్వు చేసుకున్న అన్యాయం తెలుసుకోలేక జన్మ ఇచ్చిన వాడినే చెప్పించి పోస్తున్నావు. తండ్రి మీద కోపంతో నిన్ను నువ్వే దగ్ధం చేసుకున్నావు, కానీ నీ మటుకు నువ్వు చేయగలిగింది కొంత ఉంటుందని మర్చిపోయావు. చదువు అవసరమే అబ్బాయి, ఎవరు కాదనరు, కానీ అంతకంటే జ్ఞానం ముఖ్యం. అది ఉంటే ఇది లేకపోయినా అంత బాధ లేదు. నా బుర్రకేటి ఎక్కడం లేదండి, ఎడమర్చి చెప్పండి బాబుగారు. తెలుసుకోవాలని ఉండాలే కానీ ప్రయత్నించాలే కానీ లోకల్లో అంత తెలుసుకోలేని ఏముందిరా అబ్బాయి. సరిగ్గా కళ్ళు కనపడి మీ మేనత్త మొదలు. తెలిసి తెలియని గుంటముండ మీ కనకం వరకు పిడకలు అమ్మో, పిల్లల్ని ఎత్తుకోనో ఆడాళ్ళు సైతం చేతనైంది సంపాదించి ఇంట్లో పడేస్తున్నారు. ఉన్న ఉద్యోగం ఊడిపోయినా మీ బాబు గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోలేదే. తాగినంత తాగి తగలేసినా రాత్రి మగళ్ళు రిక్షా తొక్కి ఇల్లు నడుపుతున్నాడు. మరి ఇంత మనిషివై ఇన్ని కబుర్లు చెబుతున్నావే, మీ కుటుంబాన్ని నువ్వే విధంగా ఆదుకుంటున్నట్లు? రోగగ్రస్తమైన శరీరంలో ఏ భాగంలో ఏ రోగం ఉందో సరిగ్గా పోల్చి సరైన మందు వేస్తే బాగుపడకేం చేస్తుంది? ఒక్కసారి ఆరోగ్యం పుంజుకున్న శరీరం సర్వతోముఖంగా అభివృద్ధి కాక ఏమవుతుంది? ఆ తర్వాత ఎవరూ ఊహించలేనంత త్వరగా చిట్టిబాబులో వచ్చిన మార్పు పసిగట్టి ఆ రాత్రి తను అంచనా వేసింది కరెక్టే అని చిదానందం అనుకోవచ్చు. జరిగింది ఇదే కావచ్చు, కానీ జరిగిన పద్ధతి మాత్రం పూర్తిగా ఇది కాదు. ఏవో పేరుకు లెక్క మాటలు, 4 పొడి మొక్కలు తప్ప ఒకరి దగ్గర కూర్చోబెట్టుకొని విషయం సాకల్యంగా బోధపరిచే లక్షణం రామస్వామిలో వెతికినా లేదు. కొందరు మనుషులకి కళ్ళకు కనిపించే ప్రత్యక్ష స్వరూపం కాక ప్రతి నిమిషం ఇతరుల్ని లాగి కట్టిపడేసే అతి శక్తివంతమైన పరోక్ష వ్యక్తిత్వం అంటూ ఉంటుంది. ఇది అరుదైన విషయం కనుక సహజంగా దీని ప్రభావం ఎక్కువ. మనిషి అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, మొహము, జుట్టు, కట్టు, మాట, నడక ఇత్యాదులే కావు.
ఇవే అయితే ఒక్క మాట మాట్లాడకుండా ఇందులో ఎక్కడా అబ్బాయి అని రామస్వామి అనగానే చిట్టిబాబు మారు మాట్లాడకుండా అతను చెప్పినట్టు చేసి ఉండడు. ఆ రిక్షాలో చెప్పింది ఎంత తక్కువ అయితేనే ఆ తర్వాత ఎంతో ఎక్కువగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. మరి రామస్వామి మరెవరి ద్వారా కబరంభించాడో ఏమో, నెల్లాళ్ళు తిరగకుండానే ఏదో వర్క్షాప్లో జీతం లేకుండా పని నేర్చుకునే ఉద్యోగం దొరికింది చిట్టిబాబుకి. ఇంకో 6 నెలలకి పెద్ద బజార్లో ఉన్న సినిమా హాల్లో గేట్ కీపర్ పని, నెలకి 75 జీతం మీద సంపాదించాడు. ఆయన 2 పాత చొక్కాలు ఇచ్చాడు కానీ ఇతగాడు పుచ్చుకున్నా తొడుక్కోలేదు. తమ లోగిట్లో నూతి పక్క జాగా ఊరికే పడుంది. శుభ్రంగా తవ్వి వంగ మొక్కలు పెడతాను అని చిట్టిబాబు సిద్ధపడితే రామస్వామి ఒప్పుకోలేదు. సరికదా, పొయ్యిలోకి పుల్లలు లేవని మీ అత్త పెడుతున్న గోల ఇక్కడికి వినిపిస్తుంది. మీ ఇంట్లో పెరటి పక్క మామిడి చెట్టు కొమ్మ ఒకటి ఎండిపోయినట్లుంది, కొట్టి పడేరాదు అని సలహా ఇచ్చాడు. ఏ 10 ఏళ్ళైందో బర్లోకి వెళ్ళి అన్నీ మర్చిపోయాను, ఇప్పుడు నాకు అక్షరాలు ఎట్లా వస్తాయండి మళ్ళీ అని అతగాడు విచారం వ్యక్తపరిస్తే, అబ్బాయి అక్షరాలు నేర్చుకుందువుగాలే, ఓసారి నేర్చుకున్నాయి ఎవడి కోసం వస్తాయి, ముందు ఉచ్చారణ సరిదిద్దుకో, వినలేక చస్తున్నావు అన్నాడు రామస్వామి. ఉచ్చారణ అంటే ఏటండి? అదే నువ్వు ఇప్పుడు పలకలేకపోతున్నదే అంటూ నవ్వుతూ బోధపరిచేవారాయన. వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నిజంగా బాగుపడ్డవాడు సింహాద్రి. ఎందుకంటే ఎవరూ లేకుండా చూసి ఆ గుమ్మం లోపలికి వచ్చి, ఇంత ఊరగాయ పచ్చడుంటే ఎట్టండి అమ్మగోరు, జీవ చచ్చిపోయినట్టున్నది అనేవాడు. బాదమాకలో పట్టడిచ్చేది ఆవిడ. అయితే ఇల్లు చేరేసరికి సింహాద్రి చేతిలో ఆకు మాత్రమే మిగిలేది. ఇంతటితో రామచిలిక పార్ట్ 1 పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా హరికథ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.